ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోని చాలా మంది ఏజ్ తో సంబంధం లేకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అందరినీ పట్టు పీడిస్తుంది సార్. దీనికి గల కారణం ఏంటి? ఏదైనా మంచి రెమెడీ చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు రీసెంట్ గా నేను ఆఫ్రికాకి వెళ్ళా, యుగాండా. యుగాండా దేశంలో వ్యవసాయం చేద్దామని. అక్కడ ల్యాండ్స్, వర్జిన్ సాయిల్స్, ఆడ కెమికల్ ఫార్మింగ్ లేదు. ఇంకా 200 రోజులు వాన పడదు, వర్షం పడుతుంది. వర్షంతోనే అరటి పండిస్తారు, చెరుకు పండిస్తారు, అన్ని రకాల కూరగాయలు పండిస్తారు. ఎక్కువ ఆవులను పెంచుతారు. ఆవులను ఓకే, నాన్ వెజిటేరియన్ కోసుకుని అది వేరే సంగతి. ఒక రకంగా ఒక మంచి స్వర్ణయుగంలో నడుస్తున్నారు. మనం డెవలప్మెంట్ లేదు, ఆఫ్రికన్స్ అనుకుంటాము. మరి వాళ్ళకి ఫుడ్ లేదు, అది అంటారు సార్? అన్ని రకాల, అంటే యుగాండా దేశంలో ఫుల్గా పండుతా ఉంటాయి. ఫుడ్ బాగుంది, నైల్ నుంచి ప్రవహిస్తుంది. నైల్ నది ఉంది, మంచిగా తింటా ఉంటారు. బాగా బలిష్టంగా, బాగా శరీర దారుఢ్యం కూడా బాగుంది. అక్కడికి పోయినప్పుడు ఇండియన్ కమ్యూనిటీతో కలిసా. ఒక 300 మంది మహిళలు, ఎక్కువ మంది 200 మంది, 100 మంది ఏమో మగవాళ్ళు ఉన్నారు. ఆ మీటింగ్ అయిపోయినాక ఇంత చిన్న అబ్బాయిని పిలుచుకొచ్చింది ఒక ఆమె. మామూలు గ్యాస్ట్రిక్ ట్రబుల్, నీకు ఆయనకంటే వాడికంట, వాడు 5వ క్లాసో 6వ క్లాసో. ఒరే, ఎన్ని ఈ ఫుడ్స్తో వచ్చినాయి, ఫాస్ట్ ఫుడ్స్తో వచ్చినాయి, కూల్ డ్రింక్స్తో వచ్చినాయి, అందరికీ తెలుసు. సో లోపల మనకు మైక్రోబయం అంటారు. అంటే మనకు అడవిలో ఉండే మట్టిలో ఎన్ని సూక్ష్మజీవులు ఉంటాయో అన్ని సూక్ష్మజీవులు అంత పర్సంటేజ్ 92% మనకు కూడా ఉంటాయి. సో మనము ఒక 70 ట్రిలియన్ల సెల్స్తో ఉంటాం. మన మనిషి మన కంట్లో ఉండే టీచు అన్ని రకాలు తీసుకుని 70 ట్రిలియన్ అరౌండ్ ట్రిలియన్ల సెల్స్తో ఉన్నాం మనం. దీనికి 10 టైమ్స్ ఎక్కువ, అంటే 700 ట్రిలియన్స్ మైక్రోస్ మనలో ఉన్నాయి. మనం బ్యాక్టీరియా రుద్దేయి, జీరో బయ్యే, ఇవన్నీ పెద్ద ఫార్స్. గూగుల్ చేయండి సైన్స్ సంగతుల్లో, మీరు సైన్స్ వెబ్సైట్లోకి పోయి చూడండి. 700 ట్రిలియన్ మైక్రోబ్స్, రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు అన్నీ మన శరీరం లోపల, చర్మం లోపల, చెవుల్లో, ముక్కులో, నోట్లో, పొట్టలో నిత్యం అవి ఉండి అవి బతకాలంటే మనం బతికితేనే అవి బతుకుతామని వాడికి తెలుసు. అందుకని అవి మనం తింటే ఫుడ్ని డైజెస్ట్ చేసి మనకు అనుకూలంగా మార్చి అవి ఇస్తా ఉంటే మనం బతుకుంటాం. మనం వాడిని చంపేదానికి ఆటం మామూలు వేస్తా ఉన్నాం లోపలికి, జంక్ ఫుడ్ రూపంలో, జంక్ ఫుడ్, ఈ రాంగ్ ఫుడ్స్, యాంటీబయాటిక్స్, రకరకాల మందులు ఏమేమో చేస్తాం. ఈ గట్ బ్యాక్టీరియా మైక్రోబియము తగ్గిపోయే కొద్దికి ఆ లోపల తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసి కన్వర్ట్ చేసి ఇచ్చే శక్తి తగ్గిపోతారు. సో దాంతో అది ఏం చేయాలో తెలియక అక్కడే ఎక్కువసేపు ఉండి డైజెషన్ కాక గ్యాస్ వస్తాం. పప్పులు తింటే అందరికీ గ్యాస్ వస్తుంది, కొంచెమో గొప్ప, కొంచెమంది తక్కువ, కొంచెం ఎక్కువ వస్తుంది. పప్పు ధాన్యాలు తింటే వస్తుంది. పర్టికులర్గా కొంతమంది మొలకలు, ఇన్ని మొలకలు అదేమని నములుతా తింటారు. సో అది కూడా మంచిది కాదు. సో కొన్ని తినచ్చు, వారం కూడా 2 రోజులు తినచ్చు మొలకలు, మంచిదే. అంతేకాని రోజంతా ఇన్ని మొలకలు తినండి అంటే అది పాము పొట్టకి ఏడుస్తుంది. ఎందుకంటే కుక్కుడు ఫుడ్ పెట్టి అలవాటు చేసినాం కదా. సో నీకు అదే పావురం అనుకో, రాళ్ళు తిని సదలు తిని రెండిని అరిగించుకుంటుంది, అదే తిండింది. కాబట్టి మనం కుక్కుడు ఫుడ్కి అలవాటైనాం. ఆ కుక్కుడు ఫుడ్ నుంచి రా ఫుడ్ ఏదో వారంలో 1 రోజు 2 రోజులు అయితే తట్టుకుంటుంది అది. సో పొద్దున్నే ఆ రాగిజావతో మొదలుపెట్టి డే బెల్లం వేసిన రాగిజావ, పిల్లలైనా పెద్దలైనా షుగర్ లేని వాళ్ళు 5 గ్లాసులు రాగిజావ 1 వీక్ దాగితే మీ షుగర్, మీ గ్యాస్ ట్రబుల్ పోతుంది. 95 మందికి పోతుంది, 5 మందికి తెలియదు నా. ఇంకా మీరు ఇంకా ఇంటెలిజెంట్గా ఉంటే రైసు, అరటిపండ్లు, గోధుమలు, యాపిల్ ఈ 4 నిలిపేసి పొద్దున్నే 9-10 గంటలకి అరికెలతో, అరికెలు కోడో మిల్లెట్తో అన్నం చేసుకునే, లేదా అరికెల రవ్వతో ఉప్మా చేసుకునో, దోశ ఇడ్లీ ఏదైనా చేసుకో, అది ఫుల్గా తినేసి 10 గంటలకి పొద్దున్న చేసుకునే రాగిజావని స్టీల్ బాటిల్ తీసుకెళ్ళిపోయి 4 గంటలకి ఇంకో బాటిల్ లాగేసేయండి రాగిజావ. సాయంత్రము అర్లీగా సీజనల్ ఫ్రూట్స్ కానీ, ఓ జొన్న రొట్టి కానీ, దేశీ బియ్యంతో అంత రైస్ కానీ తినేసి పడుకోండి. మధ్యలో 9-10 గంటలకు ఫస్ట్ 2 రోజులు ఆకలి కావచ్చు, కొద్దిగా నీళ్లు పోయండి పొట్లో. సారీ అమ్మా నీకేం ఫుడ్ లేదు అని చెప్పండి, ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. 1 రోజు 2 రోజులు సర్దుకుంటుంది, అద్భుతాలు జరుగుతాయి. 1 వీక్లో అద్భుతాలు జరుగుతాయి, మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు. మీరు ఎప్పుడైతే టైం అండ్ టైంలో రాత్రి 1 గంటకు తింటారో, ఎప్పుడైతే పొద్దున్నే లేట్గా లేచి అసలు ఎక్సర్సైజ్, వాకింగ్ ఏమి లేకుండా ఏసీలో కూర్చొని బతుకుతారో, అన్ని రకాల జబ్బులతో పాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా వస్తుంది. అందువలన పిల్లలు కూడా ఇప్పుడు నీ జొన్న రొట్టి రే టేస్ట్గా ఉంది చూడరా, ఫ్రెష్గా నూనె రా, ఈ చట్నీరా, ఇదిరా అని చెప్పి వాటిని టెంప్ట్ చేయాలి. కలర్ఫుల్గా ఉండేటానికి ఇవి అవి వేసి
బీట్రూట్ కలర్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వేసి ఇడ్లీ ఇడ్లీని రెడ్గా చేయాలా, రే చూడరాని, దాన్ని కొత్తిమీర అతికించాలి, టాపింగ్స్ చేయాలా, ఏమేమి బయట ఉండాలి అవన్నీ చేసి పెడితే పిల్లలు కూడా తింటారు, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. వాడికి ఇప్పుడు ఫుడ్ తినిపించాలంటే ఎవరో ఒక అమ్మ చెప్తాను నాకు ఫోన్ చేసి, వాడికి ఫుడ్ పెట్టాలంటే అన్నము ఆ చిప్స్లో పెట్టి ఇస్తే, అంటే వాడికి తెలుసంట చిప్స్లో పెట్టిస్తే తింటాను అన్నము అని కండిషన్ పెడతాను అన్నమాట. ఏం చేయాలని అడుగుతుంది, నేనేం చేసేది, చాలా బాధాకరమైన విషయం ఇది. అది అది అంటే వాళ్ళకి ఇప్పుడు నేను పొద్దున్నే మంచి ఫుడ్ తిన్నా, ఇంతవరకు ఫుడ్ మధ్యాహ్నం తినే అవసరం లేదు, అట్లే వాడికి కూడా సాయంత్రం వచ్చేటప్పటికి గుడిలో మనకి పచ్చి బఠానీలో గుగ్గిళ్ళు పెడతారు, ఇది శనగలు పెసలు వీటితో మంచిగా వేసి చెన్నాతో అన్నీ వేసి బాగా నిమ్మకాయ పిండి కొత్తిమీర వేసి పుదీనా వేసి కొబ్బరి తురిమేసి బాగా టేస్ట్గా కొంచెం వేడిగా అట్లా పెట్టి ఒక సున్నుండా ఇంకా నువ్వు ఇంట్లోనే అరటికాయ చిప్స్ వేసి వేరుశెనగ నూనెలో వేసి ఒక రెండు బజ్జీలు ఏవేసి ఫుల్గా పెట్టేసాం అనుకో, వాడు బాగా ఆడుకుంటాడు పోయి, మనకు అది చేసే టైంలో చాలా బిజీ కదా మనము, సో వాడి మొగాలు 50 రూపాయలు కొడితే వాడు పోయి చిటోస్ మిటోస్ కట్టేదారు పర్ర అని చెప్పి కరకరకర అని ప్లాస్టిక్ అవి నమ్ములుతూ ఉంటాడు, వాడికి ఆకలి సరిపోదు, ఫుడ్ ఆకలి పోతుంది ఫుడ్ తినలేడు. నువ్వేమో వచ్చి మంచిగా రాగి రొట్టె బాగా కష్టపట్టి రాగి సంగటో జొన్న రొట్టో చేసి పెడితే నాకు వద్దుమా అంటాడు, ఏం చేయాలా? సో రైట్ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ పెడితే అది కూడా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలా, చూడరా ఇది తినే దానికి నీ బరువు పెరిగినావు, నీ హిమోగ్లోబిన్ స్కూల్లో కూడా టీచర్లందరూ ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు వాడిని హిమోగ్లోబిన్ ఎంత అని రాయాలి, 10 కంటే తక్కువ ఉండాలని సపరేట్ చేసి వాళ్ళకు మనం అనుకుంటే ఫుడ్స్ అన్నీ నువ్వులు బెల్లం ఇవన్నీ పెట్టాలి, వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు తీసుకునేనా పెట్టాలి, పెట్టి 1 మంత్ తర్వాత నీ హిమోగ్లోబిన్ 9కి వచ్చింది చూడరా 8 నుంచి అని చెప్పి వాళ్ళ అమ్మ పేరెంట్స్కి రాసి పంపించాలి. సో వాళ్ళ ఇంట్లో కూడా ఈ విషయాలు మాట్లాడుకోవాలి. ఎప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆస్తులు సంపాదించేదానికి, టీచర్లందరూ మార్కులు సంపాదించేదానికి పెట్టి వాళ్ళ ఆరోగ్యం అంతా పోతా ఉంది, అందరికీ ఇటు చూస్తే తెల్లగా పాలిపోయి ఉన్నారు, ఎంత డేంజరస్గా ఉన్నాము. సో అది ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా వాళ్ళు హిమోగ్లోబిన్ పెరగతా ఉంది అనే దాన్ని మేము పట్టించుకుంటా ఉన్నామని స్కూల్స్ చెప్పాలి. ఈ విషయం మాట్లాడేదానికే నేను రేపు శ్రీ అరవిందో స్కూల్ విజయనగర్లో వెళ్తా ఉన్నా, 120 మంది టీచర్లతో మాట్లాడుతూ ఉన్నా, చదువుతో పాటు వాళ్ళ ఆరోగ్యం గురించి, మట్టిని గురించి, నేచర్ని గురించి, మీ అమ్మ నాయనకు హెల్ప్ చేయాలా అనే దాని గురించి, మీ లెటర్ని మీరు కడుక్కొని మీ బెడ్షీట్ మీరు మడత పెట్టాలనే దాని గురించి అన్ని గురించి చెప్పాలి కదా టీచర్లు. మొత్తం సబ్జెక్టే వాడు ఏడుస్తా, మేము కూడా ఏడుస్తా విన్నాము సబ్జెక్ట్ అంతా. ఎవరన్నా టీచర్ మంచిగా మధ్యలో స్టోరీ చెప్తే ఆ టీచర్ నుంచి ఇష్టంగా, ఆ టీచర్ సీతమ్మ టీచరు రంగస్వామి ఎవరు ఇలా గుర్తుపెట్టుకున్నాం మేము, మరి అట్లా ఎందుకు చెప్పకూడదు చదువు అంటే. అలాగే చెప్పాలి, పైగా అలా చెప్తే ఆ సబ్జెక్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ టీచర్ ని ఇంప్రెస్ చేయాలన్న థాట్ తో ఆ సబ్జెక్ట్ నువ్వు మార్కులతో పాటు హిమోగ్లోబిన్ అలర్ట్ ఉండవు, వాడి స్కిన్ ప్రాబ్లం పోయింది, వాడికి అద్దాలు వాడి అవసరం తగ్గింది, వాడి ఆరోగ్యంగా ఉండేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇన్ని చదువులు చదివి, ఇంత చదువులు చదివి, పెద్ద ఉద్యోగం తెచ్చుకొని 2 లక్షల శాలరీ తెచ్చుకొని ఆ డబ్బులతో నేను ఆరోగ్యం తెచ్చుకుందామంటే ఎట్లా వస్తుంది, అప్పటికే పోయింది కదా, మరి ఏం ప్లాన్ చేస్తూ ఉండరు. సో ఈ విషయాలన్నీ మాట్లాడుకోవాలి టీచర్. గ్రేట్ ఇనిషియేటివ్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ దట్ యాంగిల్. థాంక్యూ సో మచ్ సార్. నమస్తే.